రెడ్డికి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు. రెహానా, కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న అల్లా పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? గ్రూప్ రాజకీయాలనా లేదంటే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? శ్రావణి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం అది పార్టీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆయన తన శాసనసభ్యత్వానికి మాత్రమే కాకుండా పార్టీకి కూడా రాజీనామా చేశారు. అయితే దీనికి కారణాలు ఏంటో మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలం నుంచే ఆళ్ళ పార్టీ పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తనను కేబినెట్ లో తీసుకుంటారని ఆళ్ల వర్గం ఆశించింది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కేబినెట్ లో చోటు దక్కలేదు. అయితే తాజాగా జరిగిన పరిణామాలు మనం చూసుకున్నట్లయితే మంగళగిరి నియోజకవర్గం నుంచి గ్రంథి చిరంజీవిని పార్టీలోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా కూడా అనేక ప్రశ్నలు అనుమానాలు అయితే రేకెత్తాయి. వచ్చే ఎన్నికల్లో అంటే 24 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల ఉంటారా గ్రంథి చిరంజీవి ఉంటారా అనే చర్చ విపరీతంగా జరిగింది. ఆ రోజు గ్రంథి చిరంజీవిని సీఎం దగ్గరికి తీసుకొచ్చారు. స్వయంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పక్కనే ఉన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నా తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఆవేళ చెప్పడం జరిగింది. అయితే ఇవాళ మనం చూసుకున్నట్లయితే నిన్న నియోజకవర్గంలో ఒక సమావేశం జరిగింది. గ్రంథి చిరంజీవికే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉందని విస్తృత ప్రచారం జరుగుతుంది. ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. సో ఈ క్రమంలోనే మంగళగిరిలో ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా గ్రంథి ప్రారంభించారు అని సమాచారం అందుతుంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవచ్చు. అంతేకాకుండా గత 2014 నుంచి ఇంతవరకు తాను పార్టీకి లాయల్ గా ఉన్నాను, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో రైతులకు సంబంధించి భూ సేకరణ ఏదైతే టీడీపీ ప్రభుత్వం చేసిందో ఆ క్రమంలో క్షేత్రస్థాయిలో పోరాటమే కాకుండా అనేక కేసులు వేసి న్యాయస్థానాల్లో కూడా ఆయన పోరాడుతా ఉన్నారు వైసీపీకి మద్దతుగా. సో అయినప్పటికీ కూడా పార్టీ నుంచి నాకు తగిన ప్రాధాన్యత లేదు అని ఆళ్ల రామకృష్ణ వర్గం అయితే గత కొంతకాలం నుంచే భావిస్తా ఉంది, కొంత అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీ కూడా రాజీనామా చేసినట్టుగా అనుమానాలు లేదంటే చర్చ జరుగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆయన మంగళగిరిలో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. సరిగ్గా 3 నిమిషాల్లో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ని పూర్తి చేశారు. తాను రాజీనామా లేక చేసిన విషయాన్ని ఆయన నిర్ధారించారు. ఇదే సమయంలో ఆయన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు, 2014 నుంచి 2023 ఇప్పటి వరకు అంటే 2 దఫాలుగా ఆయనకు వైసీపీ టికెట్ ఇచ్చింది 2014, 2019లో. సో 2 సార్లు నాకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చినందుకు పార్టీకి కూడా ధన్యవాదాలని పేర్కొన్నారు. అయితే తన రాజీనామా కారణాలు మాత్రం ఆయన అధికారికంగాని ఆఫ్ ది రికార్డ్ ఫోన్ లో నేను సంప్రదించినప్పుడు గానీ మాట్లాడడం జరగలేదు. రాజీనామాకు సంబంధించిన కారణాలను భవిష్యత్తులో చెప్తానని మాత్రమే ఆళ్ల నేను అంటే ఎన్టీవీ సంప్రదించినప్పుడు చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే కారణాలను అయితే ఆయన బహిర్గతంగా ఓపెన్ గా చెప్పలేదు. పార్టీ మీద గానీ లేదంటే ఇక్కడ జరుగుతున్న గ్రూప్ తగాదాలు లేదంటే తనకు తగిన ప్రాధాన్యత లేదు అనే అసంతృప్తి గానీ ఆయన బహిరంగంగా ఇప్పటి వరకు అయితే వ్యక్తం చేయలేదు. బహుశా మరి త్వరలో ఏమన్నా ఈ అన్ని విషయాలు ఆయన ఓపెన్ చేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఆయన రాజీనామా లేఖకు సంబంధించి పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. ఆయన సంప్రదించే ప్రయత్నం పార్టీ వైపు నుంచి జరుగుతుంది. మరి ఆయన రాజీనామా తర్వాత రాజకీయంగా ఎటు వెళ్తారు, ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదంటే అధిష్టానం దగ్గర నుంచి ఏమైనా హామీ వస్తే ఆయన రాజీనామాను ఉపసంహరించుకుంటారా అనే చర్చ అయితే ప్రస్తుతం పార్టీ వాళ్ళు విస్తృతంగా జరుగుతోంది. శ్రావణి, శ్రీహానా, ఆయన రాజీనామాతో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి పార్టీలో? అలాగే ఆయన్ని పిలిచి ఏమైనా సర్ది చెప్పే ప్రయత్నాలు ఏమైనా చేయబోతుందా? హైకమాండ్ ఎప్పటిలోపు ఆయనకి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయి? శ్రావణి, ఖచ్చితంగా పార్టీకి సంబంధించి ఆళ్ళ రామకృష్ణ రాజీనామా చేస్తే కనుక కొంత ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ నుంచి నారా లోకేష్ పోటీ చేసినప్పుడు ఆళ్ళ ఉండడం వల్ల ఇద్దరి మధ్య పోటాపోటీగా నడిచింది. ఆళ్ళ వల్ల అంటే ఆయన క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయడం వల్ల గెలిచారు. అటు అప్పుడు అంటే సిట్టింగ్ టీడీపీ ప్రభుత్వము నారా లోకేష్ ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి సవాళ్లను ఎదుర్కొని ఆళ్ళ గెలిచారు అనేది ఆళ్ళ వర్గం బలంగా చెబుతుంది. సో ఈ క్రమంలో పైగా గత పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన పార్టీకి లాయల్ గా ఉన్నారు. ఇది కోర్ సంబంధించిన పార్టీకి సంబంధించి అమరావతి అనేది కోర్ ఏరియా మంగళగిరి అనేది. సో ఇక్కడ ఎమ్మెల్యేని పార్టీ నుంచి కోల్పోవడం ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి అది మరో ఏ రకంగా మెసేజ్ వెళ్తుంది అనేది కూడా వైసీపీ ఆలోచిస్తుంది. హైకమాండ్ ఆయన సంప్రదించే ప్రయత్నం చేస్తుంది. మరి రామకృష్ణ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదంటే ఈ ఆయనలో ఉన్న అసంతృప్తిని మరో రకంగా వైసీపీ హైకమాండ్ అధిష్టానం అడ్రస్ చేస్తుందా, ఆయనకి మరో విధంగా న్యాయం చేస్తామని చెప్తారా, దానికి ఆయన రాజీ పడతారు అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఈ గ్రూప్ తగాదాలకు సంబంధించిన అంశాలు గానీ లేదంటే తనకు సంబంధించిన ఉన్న అసంతృప్తి గానీ ఆళ్ల ఎక్కడ బహిరంగంగా అయితే ప్రకటనలు చేయలేదు. శ్రావణి, ఎస్, రెహానా, ఆళ్ళ అనుచరులు ఏం చెబుతున్నారు? ఏమైనా భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ప్రకటించే యోచనలో ఉన్నారా? ఆళ్ళ ఇప్పుడైతే స్పీకర్ కి
స్పీకర్ లేకపోవడంతో ఆయన ఓఎస్డీకి ఇచ్చారు లేఖని అది ఆమోదించడం ఆమోదించకపోవడం ఇంకా జరగలేదు కానీ ఆయన ఇంకా వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నారా ఇట్లాంటి నిర్ణయం తీసుకునే ఆలోచనలు ఏమైనా ఉన్నారా कीलक इप्ड चूसक आज शासन सभ्यत्वा राजीनामा चार अभी आमोदीक उचे अवकाश उ अद आस्पेक्ट आय पार्टी राजीनामा चयन अभी इक कीक अंश अटे पार्टी पट आय वैखरी ये रकम पार्टी पट आज तीव्र असंतप्ति तो उ स्थाक उ ग्रूप तगादाल तो आये पार्टी बैठक वेल्त संकेत आड़ रामकृष्ण स्पष्ट इच्छार सर क्रम मरी आय अचर स्पष्ट पार्टी तक प्राधान्यता प्राधान्यता दखले आ असंतप्ति तो इवा बैठक वेल्तना आज अचर वर्ग अच्छे ये राजकीय नायक पार्टी राजीनामा चेसिन तरह खचिता तन राजकीय भविष्य संबंधी निर्णय तस्कोर आय अचर मददार आय की आपशन उड़ीपी जनसेन अटे प्रयत्न चस्ता लेदे राजकीय इटक वैसीपी की राजीनामा आय स्तारा लेदे आलटर्नेट चूसारा अने रोज तरह स्पष्टता राप खचित वैसी हईकमा आये संप्रदे प्रयत्न चुस्त आज बुज्जगे प्रयत्न जो इटे श्रावणि मरी परणा दिशा वेलता चूडा श्रावणि దాని స్పీకర్ గారికి అందజేయడానికి శాసన సభకు వెళ్ళటం జరిగింది గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన ఓఎస్డీ గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరడం జరిగింది దాని స్పీకర్ గారికి అందజేయడానికి శాసన సభకు వెళ్ళటం జరిగింది గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన ఓఎస్డీ గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరడం జరిగింది దాన్ని స్పీకర్ గారికి అందజేయడానికి శాసన సభకు వెళ్ళటం జరిగింది గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన ఓఎస్డీ గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరడం జరిగింది దాన్ని స్పీకర్ గారికి అందజేయడానికి శాసన సభకు వెళ్ళటం జరిగింది గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన ఓఎస్డీ గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరుతున్నాను।